అటు గోమాత మనకు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే దేవతని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారీగూడలో గోశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ గోమాత సేవా ఫౌండేషన్ గోవా సవంతి సంయుక్తంగా గోశాల నిర్వహణ చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం ఒకవైపు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు సామాజిక సేవలు అందిస్తున్న పలువురిని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికంట్ల ఆసిమతో కలిసి సాల్వాలతో సన్మానించారు. సరే షిండి అన్న రండి. రావు గారు రండి. పెద్ద పెద్ద నాయకులు చాలా మంది మమ్మల్ని వాడుకున్నారు, వదిలేసిండ్రు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మేము, దానికి ఎవరు సహాయం చేస్తలేరు సరిగ్గా అని అంటే గనక నాకు వాళ్ళ కష్టమే కనిపించింది. 15 సంవత్సరాలలో గోమాతల్ని వాళ్ళు చేసిన సేవ రాత్రనక పగలనక. మీరు అన్నట్టు గోవు ఎప్పుడు చనిపోతుందో పరమతి పదిస్తుందో అప్పుడు మన వీరికి ఫోన్ వస్తుంది. అర్ధరాత్రి 2 గొట్టంగా వస్తుంది, అర్ధరాత్రి 3 గొట్టంగా వస్తుంది. వాళ్ళు వెళ్ళి సేవ చేయాలి, వాళ్ళ కష్టమే కనిపించింది. చిన్న మీరేం బాధపడకండి అని చెప్పి తక్షణం అప్పటికప్పుడే అదే రోజు వీళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చి పంపించినండి. అదే రోజు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళకి 51,000 రూపాయలు ఇచ్చిన మంచి ప్రోగ్రామ్ చేసుకోండి. ఇది ఇక్కడ ఆదిలాబాద్ లే కాదు, ఈ గోశాల ఇక్కడ చుట్టుపక్కలనేటువంటి మహారాష్ట్ర చంద్రపూర్ యవత్మాల్ నాందేడ్ ఆదిలాబాద్ జిల్లాలోనే అద్భుతమైనటువంటి గోశాలగా వర్ధిల్లాలని నేను 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 ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మీరు తప్పకుండా చేస్తారని సురేష్ గారు, గణేష్ గారు, గోమాత సేవా ఫౌండేషన్, గోమాత సేవా సమితి ఇద్దరి ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ గోశాలు నడుస్తారన్నటువంటి నమ్మకం నాకు ఉన్నది. మీ అందరిని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను పేరు పేరున అభినందిస్తున్నా. अपने ही दोन ऑर्गेनाइजेशन मिळून एकत्र होऊन जी गोशाळा निर्माण केली त्या निर्माणातून जे आनंद होत आहे ते आनंद कोणाला सांगू शकण्यासारखं नाही. कारण की मी पण 8 वर्षाच्या पूर्वी एक गोशाळा सुरू केली होती, श्री कामधनी गोशाळा. एका गोशाळा एका गायीकडून सुरुवात केलेली गोशाळा आज 380 गाय आहे. कारण की आपण सर्वजण असलं तरच ते गोमाता वाचते, नाहीतर मग आज बघताना आपण दररोज रस्त्यावर गायचा ऍक्सिडेंट होणे आणि त्यांना तिथे आपण आणून त्याचं हे करणे नंतर आणि त्याचा मृत्यू होणे अशा घटना न घडू नये म्हणून हे जे दोन विभागानं दोन जे आहे ह्यांना घेतलेली आहे जे निर्णय ते खूप अति चांगला निर्णय आहे. గోశాలా అనగానే విన్నాము కానీ అంటే పర్సనల్ గోశాలలో ఉన్నాయి కానీ ప్రభుత్వం గోశాలలు ఇప్పుడే ఫస్ట్ కాబట్టి మరి మరి గోశాలకు వీరందరూ ఇప్పుడు సీనన్న అన్నట్టు పోరాడితేనే తెలంగాణ వచ్చినట్టు ఇది కూడా పోరాటంతోనే గోశాల వచ్చిందని తెలియజేస్తూ మరి ఈ గోశాలని పరిపూర్ణంగా పటిష్టంగా మరి నిర్వహించాలని చెప్పి నిర్వాహకులు అధ్యక్షులు సురేష్ గారికి మరియు అదే విధంగా గణేష్ గారికి మీరిద్దరు కొట్లాడకుండా మీరు సమృద్ధిగా సమన్వయంతో ఈ గోశాలని నవ్వుల పాలు చేయకుండా మీరందరు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటి వరకు ఇక్కడ నా గోవులు చెప్పేనా వాటికి ఏదన్నా ఎగ్జిట్ జరిగినా కూడా అట్లా రెండు ఒకటి గోమాత సేవా ఫౌండేషన్ ఉన్నది, ఒకటి గోమాత సేవా సమితి ఉన్నది. ఇది ప్రభుత్వం గుర్తించి ప్రతి ఒక్కరికి 6 మంత్స్గా మాకు ఇచ్చారు ఈ స్థలం. 6 నెలలు గోమాత సేవా ఫౌండేషన్ 6 నెలలు గోమాత సేవా సమితి నడపాలి. మీరు మరి గోశాలకు ఎక్కడైతే
గౌరవించబడుతుందో పూజించబడుతుందో అక్కడ కూడా మనిషి కూడా ఆ విధంగా ఈ భూ మీద గౌరవించబడుతుందని చెప్పేసి మరి ధర్మాలు చెప్తున్నాయి. మరి అదే విధంగా మరి గోవులను రక్షించే బాధ్యత అందరిపైన ఉన్నా కొంతమంది మాత్రమే ఇక్కడ గోవులను రక్షించడం కోసం పూనుకొని మరి ఇక్కడ గోశాలను ఏర్పాటు చేయడం మరి వారందరూ